నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. నమస్కారం సుకేష్ శర్మ గారు. నమస్కారం అండి. సుకేష్ శర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష తీసుకున్నప్పటి నుంచి ఎన్నో వీడియోస్ వచ్చాయి, అసలు వారాహి దీక్ష ఎందుకు తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి అని. అలాగే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఇయర్ చూసినట్టయితే కనుక వారి వాహనంకి కూడా వారాహి అని నేమ్ పెట్టుకున్నారు. అప్పటి నుంచే దీని గురించి చర్చ బాగా మొదలైంది. అంటే చాలా పండితులకి లేకపోతే కొంచెం దేవుడి వైపు అవగాహన ఉన్న వాళ్ళకి వారాహి అమ్మవారు కానీ దశమహావిద్యలు కానీ తెలుస్తూ ఉండేవి. అలాంటిది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి వాహనం పేరు వారాహి పెట్టారో అప్పటి నుంచి ఈ అమ్మవారి గురించి ట్రెండింగ్లో ఉంటుందన్నమాట న్యూస్ అయితే. ఇప్పుడు నాకు ఉండే క్వశ్చన్ ఏంటంటే, ఆయన దీక్షలో ఉండి చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు అని ఆయన వేలెత్తి చూపిస్తూ ఉన్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దీక్షలో ఉండి చెప్పులు వేసుకోకూడదు ఇలాంటివి కొన్ని నియమాలు ఏవో ఉంటాయి కదా, ఆయన చేసేది తప్ప నిజంగానే ఏంటి? మీరు అడిగినటువంటి ప్రశ్నలకు ఒక ఖచ్చితమైనటువంటి సమాధానం ఉందండి. ఏంటి అంటే, వారాహి అమ్మవారికి 12 నామాలున్నాయి. అందులో ఒక ప్రత్యేకమైనటువంటి నామం పేరు దండనాథిని. అంటే రాజనీతి శాస్త్రం ఏదైతే ఉందో ఆ రాజనీతి శాస్త్రానికి అధినాయకురాలు అమ్మవారు అన్నమాట ఈ వారాహి అమ్మవారు. ఈవిడ ఎవరో కాదండి, లలిత అమ్మవారి యొక్క మనస్సు, అంతేకాకుండా లలిత అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు. అంటే అమ్మవారు కూడా వారాహి అమ్మవారు చెప్తే తప్ప ఆవిడ కదలడానికి ఏమీ లేదు, అలాంటి శక్తి వారాహి అమ్మవారు. అందుకే ఎవరైతే ఈ యొక్క వారాహి అమ్మవారిని ఉపాసన చేస్తారో వాళ్లకు అద్భుతమైనటువంటి రాజనీతి శాస్త్రం అవగాహన అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నట్టయితే ఆయన వ్యక్తిగతంగా సినిమాలో అద్భుతమైనటువంటి హీరో గారు, పుట్టినప్పటి నుంచి రాజకీయ వంశం చరిత్ర కాదు పవన్ కళ్యాణ్ గారు. అంటే తండ్రులు తాతలు బైబోర్న్ రాజకీయ వంశం కాదు. అలాంటప్పుడు ఒక వ్యక్తి తన కెరియర్లో ఎన్నో కష్టాలు పడుతూ ఒక అద్భుతమైనటువంటి పవర్ స్టార్గా ఎదగడమే చాలా అచీవ్మెంట్. అలాంటిది ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో మరియు దేశ రాజకీయాల్లో కూడా ఈరోజు ఇంత స్థాయిని గుర్తించుకోవడం, అంటే గుర్తింపు పొందే విధంగా, దేశం గుర్తించే విధంగా ఇంత స్థాయికి రావడానికి కారణము రాజనీతి శాస్త్రం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటారని మీ అందరికీ తెలిసిందే. అయితే రాజకీయాల పరంగా అవగాహన రావాలన్నా, రాజకీయాలలో ఒక ఉన్నత స్థాయికి రావాలి అంటే వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ముందు రాజనీతి శాస్త్రం అవగాహన కావాలి. అలా కావాలి అని అంటే వారాహి అమ్మవారు ఉపాసన చేయాలి. ఏ పొలిటీషియన్ అయినా ఏ రాజకీయ నాయకులైనా కానీ వారాహి అమ్మవారు ఉపాసన చేయాలి. ఎందుకు అంటే ఈ ఎవరైతే వారాహి అమ్మవారిని ఉపాసన చేస్తారో వాళ్లకు వాళ్ళ జాతకములో ఒకవేళ రాజయ్యే అవకాశం లేకపోయినా అద్భుతమైనటువంటి అఖండ రాజయోగ సిద్ధిని ఈ వారాహి ఉపాసన కలిగిస్తుంది. కాబట్టి వారాహి ఉపాసన ఎంత చేస్తే అంత ప్రజాదరణకు గురవుతారు, అంత రాజనీతి శాస్త్రం వాళ్ళకు అబ్బుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో ఉన్న రాజకీయ నాయకులలో నిజంగా రాజనీతి శాస్త్రము పూర్తిగా తెలుసుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, నిజంగా చాలా సంవత్సరాల తర్వాత ఏపీకి ఒక అద్భుతమైనటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇలా ఒక నిజమైన నాయకులు ఏపీకి వచ్చారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. అయితే చెప్పులు వేసుకోవడం పట్ల అందరు అసంతృప్తిగా ఉన్నారు, దీక్షలో ఉండి చెప్పులు వేసుకోకూడదు కదా అని అంటున్నారు, అదే నా అసలైన ప్రశ్న, దానికి ఏమంటారు? ఇక్కడ ఒక రహస్యం ఉందండి. దీక్ష అనేటటువంటి పదానికి సంస్కృతంలో నానా అర్థాలున్నాయి. అయితే సాధారణంగా ఒక లక్ష్యాన్ని మనము చేరుకోవడానికి చేసేటటువంటి సంకల్ప బలం పేరే దీక్ష. నేను ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి నేను దీక్ష కట్టుకున్నాను అని అంటారు, ఆ సంకల్ప బలం పేరే దీక్ష అన్నమాట. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రజాపాలన చెయ్యాలి, అది కూడా సుపరిపాలన, ఎక్కడా కూడా
గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు కావచ్చు, మోసపూరితమైనటువంటి రాజకీయాలు కావచ్చు, అలా జరగకుండా జీవితంలో మొట్టమొదటిసారి ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో అవమానాలు పడి ఈరోజు ఈ బరువుగల పదవికి వచ్చాను. కాబట్టి ఇక్కడ నేను ప్రజలకు అంతఃకరణ శుద్ధితోని తను అనుకున్నటువంటి విధానంగా సుపరిపాలన చేయాలి అనేటటువంటి దీక్షలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాంటి దీక్షలో ఆయన ఉపాస్యదైవమైనటువంటి వారాహి అమ్మవారి యొక్క ఉపాసనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించినటువంటి డ్రెస్ కోడ్ కావచ్చు, ఆ అమ్మవారికి సంబంధించిన పూజలు కావచ్చు చేసుకుంటున్నారు. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఆయన చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు దీక్షలో, ఇది సబబేనా అని. అయితే వారాహి అమ్మవారి యొక్క ఉపాసన చేయడంలో రెండు మూడు రకాలు ఉన్నాయండి. ఈయన ప్రత్యక్షంగా చేసే అధికారము లేదు పవన్ కళ్యాణ్ గారికి, అందుకే ఆయన యొక్క ఇంట్లో కావచ్చు ఆఫీసులో కావచ్చు బ్రాహ్మణుల ద్వారా వారాహి అమ్మవారి ఉపాసనను చేయిస్తున్నారు ఆయన. అలానే రీసెంట్గా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆయన ఈ రాజకీయ సంబంధించినటువంటివన్నీ కూడా సెట్ చేసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా పాలనలో భాగంగా ఆయన చెప్పులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈయన ప్రత్యక్షంగా అమ్మవారి యొక్క దీక్ష కాకుండా పరోక్షంగా అమ్మవారి సేవ చేసుకుంటూ ఇతని తరపు నుంచి కొంతమంది బ్రాహ్మణులను నియమించి బ్రాహ్మణుల ద్వారా అమ్మవారి యొక్క దీక్షను కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో అలాంటప్పుడు ఎలాంటి తప్పు లేదు అని అంటారు చెప్పులు వేసుకోవడం? అలాంటప్పుడు ఎటువంటి తప్పులు లేవండి. ఎందుకంటే ఒక రాజు దీక్ష చేయడం ఎంత ఇంపార్టెంటో, అంటే దైవ సేవ చేయడం ఎంత ఇంపార్టెంటో, ప్రజల యొక్క సేవ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. దాన్నే మానవ సేవ, మాధవ సేవ అని చెప్పడం జరుగుతుంది. అందుకే ఆయన ప్రజాపాలనలో భాగంగా చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. ప్రత్యక్షంగా ఆయన పూజా సమయంలో చెప్పులు వేసుకొని పూజ చేస్తే తప్పే, కానీ ఆయన ఆ సమయంలో పూజ చేయట్లేదు కదా. అంటే మామూలుగా దీక్షా వస్త్రాలు వేసుకొని చెప్పులు అనేది వేసుకోరు కదా, సో అది అయి ఉంటుంది. మీరు నివృత్తి చేశారు, ఇప్పుడు దీక్ష డైరెక్ట్గా ఆయన చేయట్లేదు, జస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి అంతే కదా. మనం కూడా ఎక్కడన్నా ఏదైనా పూజలు అవుతూ ఉంటే కనుక వెళ్తాం, చెప్పులు వేసుకొని వెళ్తాం, గుడికి కూడా చెప్పులు వేసుకొని వెళ్తాం, గుడికి వెళ్ళాక అక్కడ వదిలిపెడుతూ ఉంటాం, అంతే కదా. సో ఇది కూడా సేమ్ అని అంటారు. అంతే అమ్మా, పూర్తి వివరాలు అందించినందుకు ధన్యవాదాలు. సుఖేష్ గారు.